భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 51.7 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం నిలకడగా ఉంది. ఇక భద్రాచలం వద్ద 13.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్లవెల్లే రహదారిలో వరద ప్రవహిస్తుంది. ఇక తురుబాక వద్ద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిపాక వద్ద రహదారిపైకి వరద ప్రవాహం చేరింది. కునవరం విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుర్గంపాడు మండలం సారపాక వద్ద రోడ్డుపైకి చేరింది వరద నీరు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయరాజ్ అందిస్తారు. ఉదయరాజ్ చెప్పండి, భద్రాచలం నీటి మట్టానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జులై నెలలో గోదావరి మహా ఉగ్ర రూపాన్ని మరొక ముందే మరోసారి సెప్టెంబర్ నెలలో పెద్ద ఎత్తున గోదావరి కంటే వరద ఉత్తి చేరడం ప్రస్తుతం భద్రాచలం మాసులు కూడా ఆందోళన కలిగిస్తా ఉంది. మనం చూసుకుంటే దాదాపు 3 సార్లు ప్రస్తుతం ఈ ఏడాది లోనే భద్రాచలం వద్ద గోదావరి అయితే ప్రమాదకర స్థాయి దాటుకుని అయితే ప్రవహిస్తున్న పరిస్థితి. దాదాపు 13,55,000 క్యూసెక్ల ప్రవాహం అయితే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి అయితే కొనసాగుతుంది. పూర్తిగా భద్రాచలం ఆలయ స్నాన ఘట్టాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. పుష్కర్ ఘాట్ కూడా పూర్తిగా మునిగిపోయింది. దాదాపు కనకటక వైపు కూడా భక్తుల రాకపోకలు అయితే నిలిపివేశారు. ప్రధానంగా భద్రాచలం ని ఆనుకుని ఉన్న అటు చర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రహదారులన్నీ కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి. ఏపీలోని విలీన గ్రామాలైనటువంటి కూనవరం, చింతూరు, విఆర్పురం మండలాలు కూడా పూర్తిగా ఏపీ ఛత్తీస్గఢ్ కూడా రాకపోకలు అయితే నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం అవుతుంది. పెద్ద ఎత్తున ఎగువ రాష్ట్రం నుంచి వస్తున్న వరద నీరు పూర్తిగా అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు మేడికంట సమ్మక్క బ్యారేజ్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేస్తుంది. పూర్తిగా అన్ని గేట్లు ఎత్తివేసి అటు దిగువకు నీటి విడుదల చేస్తుంది. భద్రాచలం వద్ద ప్రవాహ వేగం అయితే అంతంతకు పెరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 51.70 అడుగుల వద్ద అయితే నిలకడగా గోదావరి అయితే భద్రాచలం వద్ద కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 13,55,000 పైగా ప్రవాహ క్యూసెక్కుల నీరైతే ప్రవాహం అయితే ప్రస్తుతం పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దాదాపు 2 నెలల వ్యవధిలోనే 3 సార్లకు పైగా అటు ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ వేగం అయితే భద్రాచలం వాసులను అయితే తీవ్ర ఆందోళన గుర్తిస్తుంది. ఇప్పటికే 1,000 ఎకరాల పంటల్లో పంట నష్టం, అదేవిధంగా అనేక లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిన ఘటనను మరొక ముందే మరోసారి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించడం వల్ల అటు భద్రాచలం నదీ తీర పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే ఆందోళన గురవుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రణదీప్ అయితే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర జల వనరుల సంఘ అధికారులతోటి పూర్తిగా సమన్వయం సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. దాదాపు కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్తో పాటు భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమీక్ష సమావేశాలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 55 అడుగులు అంటారు, 53 అడుగులు దాటి మూడో స్థాయి ప్రమాద హెచ్చరికను దాటి కూడా గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఏపీ ఇటు తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కేంద్ర జనవరుల సంఘం కూడా అటు సూచనలు జారీ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు, ఎందుకంటే గోదావరి ప్రవాహ వేగం వల్ల తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే గోదావరి నదీ తీర పరివాహక ప్రాంతంలోని అన్ని కలెక్టరేట్లను కూడా సీఎస్ సోమేష్ కుమార్ పూర్తి స్థాయిలో హెచ్చరించారు. ఖచ్చితంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేయాలని చెప్పి ఇప్పటికే చెప్పారు. అటు గోదావరి నదీ తీర ప్రాంతాల్లోకి మత్స్యకారులు కూడా ఎవరూ వెళ్ళకూడదని చెప్పి, వేటకు కూడా వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశించిన పరిస్థితి. మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించి భక్తుల రాకపోకలు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఒకవైపు పుష్కర ఘాట్ కూడా నీట మునిగిపోయడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావట్లేదు. కరకట్ట వైపు కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు బూర్గంపాడు నుంచి భద్రాచలం చేరుకునేందుకు ఉన్న సారపాక రహదారిపై కూడా నీరు చేయడంతో పూర్తిగా రహదారి కూడా నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ అటు ఛత్తీస్గఢ్కి అయితే రాకపోకలు కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయి అయితే అటు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు జూలై నెలలో సంభవించిన 70 అడుగులకు పైగా వరద నీరు పూర్తిగా భద్రాచలం వద్ద 70 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకోవడం పూర్తిగా భద్రాచలం వాసులను పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఇప్పటికే అటు విలీన గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేక తాము ఆందోళనకు చెందుతున్నామని, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని తీర ప్రాంత వాసులు అయితే అటు పదే పదే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా పునరావాస కేంద్రాల విషయంలో కావచ్చు పూర్తి స్థాయి శాశ్వత
गृह समुदाया निर्मी प्रजु को पैसा मोव अटूंगण राष्ट्र प्रभुत्म असैम्ली सवेश निपुण कमटी एर्पट्टी एंतर अट गोदावरी नदी परवाहक प्रां लत प्राता मुटी पूर्ति स्थाई में समीक्षा सामवेश निर्वि क्षेत्र स्थाई में पर्यटन और निवेक अंदेल इपे असैम्ली सवेश राष्ट्र प्रभुत् निर्णय एदेमपी गोदावरी नदी परवाहक प्रां लत प्रां वास्तव पेद आंदोलन व्यक्तमें पूर्ति अट कालेश्वर मेड़गड समक बेरको అటు ఉపనదిలోనటువంటి గోదావరి ఉపనదిలోనటువంటి ఇంద్రావతి అటు శబరి కిన్నెరసాని తాలిపేరు ప్రాజెక్ట్ వను కూడా పెద్ద ఎత్తున అయితే నీరు భద్రాచలం వద్ద గోదావరికి చేరుతుంది. మరోవైపు చూసుకుంటే అటు పూర్తిగా పోలవరం వైపు అయితే దాదాపు 14 లక్షల క్యూసెక్ల నీరైతే ప్రస్తుతం అటు పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుంది. మొత్తంగా అటు జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి హుటాహుటిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి నౌత. రైట్, థాంక్యూ ఉదయరాజ్.